నమస్తే నేను జర్నలిస్ట్ శ్రీనివాస్ ఈరోజు ఏపీ వార్తా పత్రికలో వచ్చిన వార్తలను విషయం చేద్దాం ముందుగా సాక్షి పేపర్లో వచ్చిన వార్తల్ని చూద్దాం ఉపాధికి హాని నిరుపేదల పొట్టగొడుతూ పనులపై రాజకీయ గుణపం టీడీపీ నేతల ఒత్తిళ్లతో రాష్ట్రంలో ఫీల్డ్ నష్టాల తొలగింపు తమ వాళ్ళని నియమించాలంటూ అధికారులకు బెదిరింపులు డబ్బులు వసూలు చేసుకుంటూ అధికార పార్టీ నేతల దంద అటు పొలం పనుల శాఖ ఇటు ఉపాధికి దూరమై పేదల అవస్థలు ఉపాధి హామీ యాక్టివ్ జాబు కార్డుదారుల సంఖ్య యాభై ఆరు లక్షల పదిహేను వేలు రాష్ట్రంలో సగానికి పైగా పంచాయతీల్లో వారంపాటు ఉపాధి పనులు లేవు గత ఏడాది జూలైలో రెండు కోట్ల ఇరవై మూడు పని దినాలు ఈ ఏడాది జూలైలో అరవై ఏడు లక్షలే కరోనాలోనూ పనులు కల్పించి ఆదుకున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మొత్తానికైతే ఉపాధికి హామీ ఉపాధి హామీకి గుణపందింపారట ఉపాధి హామీకి సంబంధించి ఫీల్డ్ అసిస్టెంట్ల గుండెల్లో గుణపొందింపారు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం రెండు లక్షల అరవై ఆరు వేల మంది ఎవరైతే గ్రామ సచివాలయానికి గ్రామ వాలంటీర్లు ఉండరో వాళ్ళ గుండెల్లో గుణపందింపారు వాళ్ళకి నమ్మించారు ఐదు వేలు కాదు మీకు పదివేలు జీతం ఇస్తాం మిమ్మల్ని గౌరవించుకుంటాం అని చెప్పారు వాలంటీర్ వ్యవస్థను ఎట్టి పరిస్థితుల్లో తీసేయమని చంద్రబాబు నాయుడు గారు అనేక సభల సాక్షిగా హామీ ఇచ్చిండు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు అయినప్పటికీ అధికారం ఎప్పుడైతే జూ జూన్ నాలుగున వచ్చిందో వాళ్ళ గురించి మర్చిపోయారు వాళ్ళ పదం పలకటానికి కూడా సాహసం చేయట్లేదు గ్రామ వాలంటరీ అనే పదాన్ని కూడా కూటమికి సంబంధించిన ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ వాళ్ళ నాయకులు ఎవరు కూడా పలకటానికి సిద్ధంగా లేరు వాళ్ళ పైన ఆ స్థాయిలో కక్ష కట్టి వాళ్ళ తొలగించే కార్యక్రమం అటు చేస్తున్నారు ఇంకొక వైపు ఇది రెండోది ఇది రెండోది ఏంటంటే ఉపాధి హామీకి సంబంధించిన ఫీల్డ్ అసిస్టెంట్లు ఈ ఫీల్డ్ అసిటెంట్ని వాళ్ళ గున్ వాళ్ళ గుండెల్లో గుణపాలు దింపి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ తొలగించాల్సిందే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలను పెట్టాల్సిందే అని అక్కడ ఉన్న ఆ ఉపాధి హామీకి సంబంధించిన ఏపీఓలు వాళ్ళ పైన తీవ్రమైన ఒత్తిడి చేస్తానట ఈ ఒత్తిడిలో దాదాపు ఒక నెల రోజులుగా మొత్తం పనులు ఆగిపోయినాయి ఉపాధి హామీకి సంబంధించిన పనులు ఎక్కడ జరిగే పరిస్థితి లేదు దానికి సంబంధించిన ఒక డేటానిచ్చిండు డబ్బులు కూడా వసూలు చేస్తారట అధికార పార్టీకి సంబంధించి డబ్బులు తీసుకొని ఫీల్డ్ ఎస్టేట్లను నియమించే కార్యక్రమం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అనుచరులు కార్యకర్తలకు ఇచ్చే కార్యక్రమం చేస్తారు వైఎస్ఆర్సిపి అనే ముద్ర కానీ వైఎస్ఆర్సీపీ సానుభూతి పర్లేని కానీ లేదా తెలుగుదేశం పార్టీ అనుకూలంగా లేరు అని కానీ తెలిస్తే తీసేయటమే ఇప్పుడు అదే ఫీల్డ్ అసిస్టెంట్ల విషయంలో జరుగుతుంది అదే గ్రామ వాలంటీర్ల విషయంలో కూడా జరిగింది ఇది జగన్ ప్రభుత్వంలో పని దినాలు కోట్లలో చంద్రబాబు ప్రభుత్వంలో పని దినాలు కోట్లలో అని చెప్పి ఒక డేటా ఇచ్చారు ఇక్కడ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు జూన్లో జగన్ ప్రభుత్వంలో ఐదు పాయింట్ నాలుగు రెండు కోట్ల మందికి ఇస్తే ఈయన రెండు వేల ఇరవై నాలుగులో ఇదే జూలైలో జూన్లో రెండు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల అంటే దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ పడిపోయింది ఈ పని కల్పించే వాళ్ళ సంఖ్య కార్మికుల సంఖ్య ఫిఫ్టీ పర్సెంట్ పడిపోయింది రెండు వేల ఇరవై మూడు జూన్కి రెండు వేల ఇరవై నాలుగు జూన్కి అంటే ఇరవై నాలుగు జూన్లో చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చిండు రెండు కోట్లకు పడిపోయింది రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలకి అంతకుముందు ఐదు కోట్ల నలభై రెండు లక్షలు అంటే ఐదు కోట్ల యాభై లక్షలు ఉంది దాంట్లో సగానికి సగం పడిపోయింది ఇది సంపద సృష్టి అంటారు అనేది తెలుగుదేశం పార్టీ చెబుతుంది దీన్నే పేదలను బాగు చేయడం బడుగు బలహేన వర్గాల అభ్యున్నతకి కృషి చేయడం అని అంటారు అనేది వాళ్ళ నిర్వచనం కానీ ఉపాధి హామీ కూలీలు పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఉంటారు వాళ్ళ అభ్యున్నత కానీ వాళ్ళ అభివృద్ధి కానీ కోరుకుంటే సగానికి సగం ఎట్లా పడిపోద్ది ఉపాధి హామీ కూలీల సంఖ్య పని దినాల సంఖ్య ఇంకోటి జులైలో చూడండి రెండు వేల ఇరవై మూడు జులైలో రెండు కోట్ల ఇరవై మూడు లక్షలయితే రెండు వేల ఇరవై నాలుగు క్వశ్చన్లకే పాయింట్ సిక్స్ సెవెన్కి పోయింది దాదాపు సగం కాదు మొత్తానికి హండ్రెడ్ పర్సెంట్ పడిపోయింది ఇది పరిస్థితి రెండు నెలల క్రితం రోజు ఇరవై లక్షల మందికి పైగా ఉపాధి పనులు పొందగా గత శుక్రవారం ఒక లక్ష తొంభై మూడు వేల నూట తొంభై మందికి మాత్రమే ఉపాధి దక్కింది రెండు నెలల క్రితం జూన్కు ముందు దాదాపు ఇరవై లక్షల మందికి రోజు ఉపాధి కలిగితే ఇలా రెండు లక్షల మంది కూడా లేరు అంటే దాదాపు పద్దెనిమిది లక్షల మంది ఉపాధిని గుంజుకున్నారు వాళ్ళకు ఉపాధి లేదు చంద్రబాబు నాయుడు గారు లేస్తే నేను పెట్టుబడులు తెస్తా నేను పెట్టుబడిదారులు తెస్తా పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసుకునే వాళ్ళకి అనుకూలం కానీ ఉపాధి కోసం రెక్కాడితే డొక్కాడని ప్రజలకు మీకు అనుకూలం కాదా మీరు పెట్టుబడులు పెట్టి లాభాలు పొందే వాళ్ళ కోసం తపనబడి ఢిల్లీ పోయి అక్కడ పోయి ఇక్కడ పోయి సమావేశాలు పెట్టి ఎవరు పెట్టుబడులు పెడతారు మా రాష్ట్రంలో నేను భూమిస్తా నీళ్ళు ఇస్తా సహజ సంపద అంతా మీకు కట్టబెడతా మీరు బాగుపడండి వ్యాపారం చేసుకోండి అని చెప్తుండు చెప్తుడు రికార్డుతే ఒక్కాడిన ప్రజల సంపదను పెంచడానికి కానీ వాళ్ళకు ఉపాధి ఇవ్వటానికి కానీ సాహసం చేయట్లా ఇరవై లక్షల మంది రెండు నెలల క్రితం పనిచేస్తే ఇలా రెండు లక్షల మంది కూడా పని చేయట్లేదు అంటే కమిట్మెంట్ పేద ప్రజలపైన చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్డీఏ ప్రభుత్వానికి ఏ మేరకు ఉందనేది మనం అర్థం చేసుకోవాలి ఇది మొత్తానికైతే ఉపాధి హామీ ఉపాధికి హాని కలిగిస్తుండే నిరుపేదల పొట్టగొడుతున్న పొట్టగొడుతూ పనులపై రాజకీయం అని చెప్పి వాళ్ళ రాజకీయ గుణపం దింపారట ఇది ఒక వార్తని సాక్షి పేపర్ రిపోర్ట్ చేసింది ఇంకోటి బ్రెజిల్ డ్రగ్స్ కంటైనర్ కేసీ ఏమైంది నిజంగా ఎడిపోయింది అసలు బ్రెజిల్ డ్రగ్స్ అది రకరకాలుగా చెప్పారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు సమీప బంధువులు అన్నారు లేదు లేదు వైఎస్ఆర్సీపీ సంబంధించిన నాయకులు అది అని వీళ్ళు కూటమికి సంబంధించిన నాయకులు చెప్పారు మరి వైఎస్ఆర్సిపికి సంబంధించిన కూటమి నాయకులదా లేదా బీజేపీకి సంబంధించిన వైఎస్ఆర్సీపీ నాయకులదా లేదా కూటమికి సంబంధించిన నాయకులకు సంబంధించిన బ్రెజిల్ కంటైనర్ ఎక్కడ పోయింది ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల విలువైనది అని ఇదే ఎల్లో మీడియా పెద్ద పెద్ద అక్షరాలతో రాసింది ఇదే సాక్షి పేపరు ఒకవైపు అటు కూటమికి సంబంధించిన నాయకులు అని పెద్ద పెద్ద అక్షరాలతో రాసింది ఈ రెండు పేపర్లు రాశారు జనం మధ్యలో పిచ్చి వెళ్ళారు జనం చెవుల్లో పూపెట్టారు ఎటు కూటం కూటమి ప్రభుత్వం వచ్చింది కదా వైఎస్ఆర్సిపి అయితే ఎందుకు బయటికి తీట్లే ఎందుకు ఎంక్వైరీ చేయట్లా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల డ్రగ్స్ ఏపీలో డంప్ అయితే ఎక్కడకు పోయి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల డ్రగ్స్ ఎక్కడ పోయినాయి అసలు ఈ కుంభకోణం వెనక ఉందోరు ఈ మాఫియా వెనక ఉందో అని తీసే ప్రయత్నం ఎందుకు చేయట్లా రెండు నెలలు కావస్తుంది మీరు గవర్నమెంట్లో వచ్చి అటు కేంద్రంలో మీ గవర్నమెంట్ ఉంది రాష్ట్రంలో మీ గవర్నమెంట్ ఉంది ఎందుకు చేయలేకపోతున్నారు అనేది సామాన్య ప్రజల ప్రశ్న ఎస్ వైయస్ఆర్సీపీ నాయకులే ఉంటే దాంట్లో లోపటేయండి ఎందుకంటే డ్రగ్స్ విషయం కదా ఇదేదో వేరే వ్యాపారం కాదు డ్రగ్స్ అంటే మొత్తం రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుంది పదే పదే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మిగతా కూటమి సంబంధించిన నాయకులు గంజాయి అడ్డాగా మారింది ఏపీ అందుకే మానభంగాలు రేపులు హత్యలు అత్యాచారాలు జరుగుతాయన్నారు జరుగుతున్నాయన్నారు మరి ఇటువైంది ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలకు సంబంధించి ఈ బ్రెజిల్ నుంచి కంటైనర్ వచ్చింది డ్రగ్స్దే మరి ఆ డ్రగ్స్ ఎక్కడ ఉన్నాయి ఆ ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల వ్యాపారం ఎవరు చేశారు ఆ మాఫియా ఎవరు ఉన్నారు వాళ్ళని ఎక్కడ శిక్షించారు దానిపైన ఎంక్వైరీ తీయట్లే దీని వెనక ఉన్న మత నిజంగానే సాక్షి పేపర్ వైఎస్ఆర్సిపి నాయకులు రిపోర్ట్ చేసిన పద్ధతిలో దీని వెనక కూటమి నాయకులే ఉన్నారా పురంధరేశ్వరి గారి సమీప బంధువులే ఉన్నారా అందుకే మన వాళ్లే కాబట్టి మనం బయటికి తీయట్లేదా అని మీరు ఏమన్నా అనుకుంటున్నారా తీయద్దు అని మనం మనం ఒకటే కాబట్టి మన ఒళ్లే దాని వెనక ఉన్నారు కాబట్టి ఏదో ఎలక్షన్ అప్పుడు వైఎస్ఆర్సీపీ అన్నాం కానీ మన ఒళ్లే దాని వెనక ఉంది అసలు అసలు గుట్ట అంతా మీకు తెలిసే దాన్ని బయట పెడితే పరువులు పోతాయి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల డ్రగ్స్ని రాష్ట్రం మీద వదిలిను మళ్ళీ మనమే ఒకవైపు డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతూ డ్రగ్స్కి జగన్మోహన్ రెడ్డి వాళ్ళనే డ్రగ్స్ ఇక్కడ ఇంత వచ్చినాయి గంజాయి వచ్చిందని మీరు చెప్పుకున్నారు కదా మన పరువే బాద్దియాల మన కూటమికి సంబంధించిన నాయకులు ఈ గంజాయి ఈ డ్రగ్స్ దందా చేసేది కాబట్టి ఇది బయటికి రాకుండా చాప కింద చుట్టారా అనేది వాళ్ళ ఏపీలో ఒక సామాన్య మా సామాన్య మనుషులు సామాన్య ప్రజలు మాట్లాడుకునేది ఎస్ మీకు సర్వ అధికారాలను ఇలా రాష్ట్రంలో కేంద్రంలో ప్రభుత్వంలో ఉంటారు ఎందుకు తీయట్లేదు అంటే దగ్గరికి ఎట్టి పరిస్థితుల్లో కూటమికి సంబంధించిన నాయకుల యొక్క పాత్ర ఉంది వాళ్ళ నాయకులు కానీ నాయకులకు సమీప బంధువులు రనం ఉంటారు అందుకే తీయట్లేదు అనేది బొత్స సత్యనారాయణ గారు నిన్న మాట్లాడి ఉత్తరాంధ్రలో ఇరవై ఐదు వేల కోట్లు అంటే చిన్న విషయం కాదు రాష్ట్ర సర్కారు విచారణ జరిపించాలని వాళ్ళే అడుగుతున్నారు వైఎస్ఆర్సీపీ సంబంధించిన కీలక నాయకుడు అడుగుతుండ్రు మీరు నిజంగానే వైఎస్ఆర్సీపీ నాయకులు బయట తీయండి చెప్పండి ఆధారాలు బయట పెట్టండి ఎందుకు భయపడుతున్నారు అంటే దీని వెనక ఎవరో పెద్ద తలకాయలే ఉన్నాయి ఆ పెద్ద తలకాయల వల్ల ప్రభుత్వం పరువైపోయే అవకాశం ఉంది కాబట్టే తీయట్లేదు అనేది ఒక చర్చ పోలవరం కాలువ గట్టు మట్టి బొక్కేస్తున్నారు ల్యాండు శాండు మాఫియా వైఎస్ఆర్సీపీ చేసింది అని గడిచిన ఐదు సంవత్సరాలుగా మీరు చెప్పారు ల్యాండు శాండు లిక్కరు ఇంకేదో ఇంకేదో మాఫియా చేశారు అని చెప్పారు మరి ఈ శాండ్ ఏంది ఈ ల్యాండ్ ఏంది ఈ కథ ఏంది పోలవరం గట్టుపైనున్న మట్టినే బొక్కే కార్యక్రమం చేస్తున్నట్టు టీడీపీ నాయకులు ఇక్కడ వెహికల్ ఉంది జేసీబీ ఉంది గట్ల గట్లే దోచేసే కార్యక్రమం ఇది ఇది కనపడదు ఎల్లో మీడియా కానీ ఎల్లో పార్టీ నాయకులకి ఇది దందా కాదు ఇది మాఫియా కాదు దీని ఏమనరు తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి పార్టీ నాయకులు చేస్తే అది సంసారం అదే వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తే వ్యభిచారం తెలుగుదేశం పార్టీ అప్పులు చేస్తే అది నిజం నిప్పు కోసం సంపద సృష్టించడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అప్పులు చేస్తే అది రాష్ట్రాన్ని కుప్పగా చేస్తారా రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తారా రాష్ట్రాన్ని కొలంబియా చేస్తారా రకరకాలుగా చెప్పేది బటన్ నొక్కుతుండ అనేది ఇవాళ మీరు నొక్కే బటన్ లేదు మీరు చేసే అప్పులు మీరు చేస్తున్న ల్యాండు శాండు మాఫియా అయింది అనేది ఇలా సామాన్య ప్రజలు అడుగుతున్నట్టు ఇది సాక్షి పేపర్ ఒక రిపోర్ట్ చేసింది అక్రమంగా తవ్వకాలు జరుపుతున్న టీడీపీ నేతలు టిప్పర్లతో పెద్ద ఎత్తున తరలింపు భారీగా జేబులు నింపుతుకుంటున్న తెలుగు తమ్ముళ్ళు తవ్వకాలతో బలహీనపడుతున్న గట్టు ఆందోళన వ్యక్తం చేస్తున్న స్థానికులు పట్టించుకొని రియేషన్ మైనింగ్ అధికారులు ఎందుకు పడుచుకుంటారు చేసేది కూటమి నాయకులు దాని వెనుకొన్న కూటమి నాయకులు అయితే మైనింగ్ అధికారులు ఎందుకు పడుచుకుంటారు ఏ శుద్ధపూసలు అనుకున్నారా తెలుగుదేశం పార్టీ నాయకులు అంటే ఏదో మఠంలో మఠాధిపతుల ఏమైనా నీతి నిజాయితీకి కట్టుబడి ఉండడానికి వాళ్ళు ఏం కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు ఏమైనా మార్పు చూడటానికి దాదాపు నలభై సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నవాళ్ళే ఈ మాఫియా అయింది ఈ కథ అయింది దోపిడీ అయింది అక్రమాలు అయింది అవినీతి అయింది వాళ్ళ అందుకే వాళ్ళకి తెలిసిన విద్య ఇది దీంట్లో ఏదో ప్రజలు పెద్దగా ఆశించడం కూడా దండగా వాళ్ళు ఏదో శుద్ధపూస మాటలు చెప్తారు కానీ మాటలకి చేతలకి తేడా ఉంటుంది ఈ మాఫియాలు ఈ అక్రమాలు ఇవన్నీ ఉంటాయి ఈ దందా ఉంటూనే ఉంటుంది ఈ దందా ఎట్టి పరిస్థితులు ఎక్కడికి పోదు ఇది ఒక వార్త సాక్షికి సంబంధించి ఇంకొక వార్త చూద్దాం పచ్చ మీడియా డైరెక్షన్ పోలీసుల ఓవర్ మదనపల్లి అగ్ని ప్రమాద ఘటనలో ఏకపక్షంగా విచారణ ఆగ మేఘాలపై సోదాలు రాజకీయ ప్రత్యర్థులను వేధించడం లక్ష్యం రహస్యంగా విచారణ జరిగితే ఎల్లో మీడియాకి లీకిల్ ఎందుకు ఇచ్చే లీక్లు ఇచ్చింది ఎవరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో రికార్డులు కాల్చివే కాలిపోతే డిజిటల్ రికార్డులు ఉంటాయి కదా ఇది మొత్తానికి ఏంటంటే ఎల్లో మీడియా డైరెక్షన్ ఇస్తూ ఉంటుంది అటు ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు కానీ ఇలా రాష్ట్రంలోని ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకి ప్రభుత్వానికి డైరెక్షన్ ఇచ్చేది ఏం చేయాలనేది ఎవరంటే ఆంధ్రజ్యోతి పత్రిక నెక్స్ట్ ఈనాడు పత్రిక ఆ అధికారి వైఎస్ఆర్సిపి అధికారి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అగో అక్కడ నాయకుడు ఆయన మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఆయన మీద కేసు ఎందుకు పెట్టలేదని ముందు రోజు ఒక వార్త వస్తారు వైఎస్ఆర్సీపీ అధికారులు వైఎస్ఆర్సిపి ఐపీఎస్లు అంటే ఐపీఎస్ల్లో కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉంటారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉంటారు అంటే వైఎస్ఆర్సీపీకి ఐపీఎస్లు వైఎస్ఆర్సిపికి ఐఎస్లు ఉన్నారంటే అటు తెలుగుదేశం పార్టీకి కూడా ఉన్నట్టే కదా అంటే ఒక పార్టీ రంగుభూసే కార్యక్రమం అధికారులకు చేసేది ఈ ఎల్లో మీడియా చేసి వైఎస్ఆర్సీపీ ఐపీఎస్ ఆయన పైన ఎదురు చర్య తీసుకోవాలి ఆయన గతంలో ఇక ఇది చేసిండి అది చేసిండని వాళ్ళు ముందే ఒక రిపోర్ట్ చేస్తారు ఊహాగానాలు కథనాలు ప్రచురిస్తారు ఆ కథనాలు పట్టుకొని వీళ్ళు యాక్షన్ చేసి అరెస్టులు చేసే కార్యక్రమం ఇది మొత్తానికి అది జరుగుతుంది ఇది దీంట్లో ఏంటంటే మదనపల్లి అగ్ని ప్రమాద ఘటనలో ఏకపక్షంగా విచారణ లీకులు ఇచ్చి ఇటు ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికకి ఇగో రేపు ఏమైనా విచారణ చేయబోతున్నాడు ఏ ఇది ఏనైనా దీని అను అని క్యారెక్టర్ అసాసినేషన్ చేసే కార్యక్రమం చేస్తుండ్రు క్యారెక్టర్ని హననం చేసే కార్యక్రమం చేస్తున్నారు ఇగో ఈనాడులో వచ్చారు విచారణగా తాజా మాజీ ఎమ్మెల్యే అని ఈనాడు పే పేపర్లో ఎల్లో మీడియాలో ప్రచురించిన వార్తలట మొత్తానికైతే నిన్న అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం ఘటన అనంతరం జరుగుతున్న పరిణామాలను నిష్టంగా గమనిస్తే ఓ పథకం ప్రకారం జరుగుతున్నట్టు స్పష్టమవుతుంది ఫైళ్ళు కాలిపోతే రెవెన్యూ కార్యాలయాల్లో డిజిటల్ రికార్డులు ఉంటాయి కదా ఆర్డీఓ సీసీఎల్ఏ కార్యాలయంలో సంబంధిత రికార్డులు భద్రంగానే ఉంటాయి కనీసం ఫైళ్ళ వెరిఫికేషన్ చేయకపోవడం అసలు ఏం కాలిపోయినాయి మన దగ్గర ఏమున్నాయి అనేది కనీసం క్రా చెక్ చేసుకోవాలిగా అది లేదు నిజంగా కాలిపోయినాయా నిజంగా కాలిపోయిన అటు ఆ రికార్డుల వల్ల ప్రభుత్వానికి కానీ ప్రభుత్వ యంత్రాంగానికి ఏమైనా నష్టం ఉందా అంటే దాన్ని క్రాస్ చెక్ చేసుకోవటం వాళ్ళక్కడ డిజిటల్ ఫైల్స్ ఉన్నాయి అసలు డిజిటల్లో ఏమున్నాయి కాలిపోయిన దాంట్లో ఏముంటుంది అనేది ఒక కంపారిజన్ ఉండాలి కదా ఎక్కడా లేదు క్రాస్ చెక్ చేసుకునేది దీనికి సంబంధించి ఐదో పేజీలో చూద్దాం పచ్చ మీడియా డైరెక్షన్ పోలీసుల ఓవరాక్షను ఎలాంటి తప్పు చేయలేదని మాజీ ఎమ్మెల్యే నవాజ్ పాషా చెప్తుండ్రు కానీ దాని ఇదే నవాజ్ పాషా పైన అనేక సార్లు ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రిక ఆయన తప్పు చేసిండు పెద్దిరెడ్డి పిఏ ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి ఇది జరుగుతున్నాయి ఎవరి మాధవరెడ్డి అని ఎవరు ఈనాడులో ప్రచురితమైంది ఇంకోటి ఇది ఈనాడులో మళ్ళీ ఇరవై ఐదో తారీఖు ఇరవై మూడున ఒకటి ఇరవై ఐదు ఒకటి వీళ్ళకి ఎట్లా వస్తున్నాయి లీకేజీలు అంటే ప్రభుత్వమే ఒక పథకం ప్రకారం ప్రభుత్వ అధికారులు ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రిక లీకులు ఇచ్చి ఆ పేపర్లో వచ్చిన కథనం ప్రకారం ఎంక్వైరీ చేసే కార్యక్రమం చేస్తారు తప్ప నిజంగా మీ దగ్గర ఉన్న రికార్డు ప్రకారం మీ దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ఎంక్వైరీ విచారణ జరుగుతున్నట్టు అనిపించట్లే అనేది ఇలా ప్రధానంగా వస్తున్న ఆరోపణ ఇది ఇలా ఏపీలో జరుగుతున్న వ్యవహారం ఆధారాలు లేక వెనక్కి తగ్గిన పోలీసులు మోహిత్ రెడ్డి అరెస్టులో నాటకీయ పరిణామాలు న్యాయమూర్తి ఎదుట ఆధారపరచకుండానే స్టేషన్ బెయిల్ ఫార్టీ వన్ సి నోటీస్ ఇచ్చేందుకు లుకౌట్ నోటీసులు ఇస్తారా వైఎస్ఆర్సీపీ చంద్రగిరి ఇన్ఛార్జు తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అక్రమ అరెస్టులో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి ఒక్క ఆధారం కూడా లేకపోవడంతో న్యాయమూర్తి ఎదుట ఆధారపరచకుండానే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారు శనివారం రాత్రి బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఆర్థిక ఉగ్రవాది టెర్రరిస్ట్ అన్న తరహాలో మోహిత్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేసిన పోలీసులు ఆదివారం ఉదయం తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కి తరలించారు తీసుకొచ్చారు ఇదే సమయంలో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ ఎగ్గ్రం వద్ద వైఎస్ఆర్సీపీ శ్రేణులు శాంతియుతంగా నిరసన ప్రారంభించారు ఈ నేపథ్యంలో మోహిత్ రెడ్డి న్యాయమూర్తి ముందు హాజరుపరిచేందుకు పోలీసులు వెనకడుగు వేశారు ఇది కథ దమ్ముంటే జడ్జి ముందు ప్రవేశపెట్టండి అని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అడుగుతున్నారు వాళ్ళ కుమారుడు చంద్రగిరి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటంపాలెండు ఆయన బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఒక ఆర్థిక ఉగ్రవాది ఉగ్రవాది తీవ్రవాదులను అరెస్ట్ చేసినట్టు చేశారు ఎయిర్పోర్ట్కి పోయి తీరా చూస్తే ఫార్టీ వన్ సి నోటీస్ ఇచ్చారు అంటే నాన్ బెయిలబుల్ కేసు కాదు బెయిలబుల్ కేసు స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేశారు ఎందుకంటే ఏం లేవు ఆధారాలు అరెస్ట్ చేయాలి కాబట్టి పైనుంచి ప్రెజర్ ఉంది కాబట్టి బదనాయం చేయాలి కాబట్టి బురద దళాలు కాబట్టి అరెస్ట్ చేశారా నిజంగానే ఆయన తప్పు చేసి ఉంటే ఫార్టీ వన్ సి నోటీస్ ఇచ్చి పంపుతారు నిజంగానే మీ దగ్గర సరైన ఆధారాలు సాక్ష్యాధారాలు ఉంటే కోర్టులో ప్రవేశపెట్టి జడ్జి ముందు రిమాండ్ చేపించాలిగా కానీ ఏమి లేవు సింగిల్ పేపర్ లేకుండా అరెస్ట్ చేయాలి కాబట్టి చేశారు చేసి బదనాయం చేయాలి బురద చల్లాలి కాబట్టి ఏదో చేసిండని చేశారు చివరికి తుస్సు అనిపించారు వాళ్ళ గాలి వాళ్ళే తీసుకున్నారు అధికారులు ఏం ఆధారాలు లేక న్యాయమూర్తి ముందుకు పోతే చివాట్లు పాడాల్సి వద్దని వీళ్ళే స్టేషన్లో ఒక బెయిల్ ఇచ్చి పంపించేశారు దానికి పాస్పోర్ట్ కూడా సరెండర్ చేసుకున్నట పాస్పోర్ట్ సరెండర్ ఏంటి చేస్తారు పెద్ద పెద్ద ఉగ్రవాదులు ఇంటర్నేషనల్ టెర్రరిస్టులు ఆర్థిక నేరస్తులు దేశం విడిచి పాడిపోయి వేల కోట్లు ఎగ్గొట్టే నెరవ్ మోడీ లాంటి వాళ్ళ పాస్పోర్ట్లు సీజ్ చేస్తారు కానీ నెరవ్ మోడీలు బయట బయటనే ఉన్నారు మంచిగానే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు విజయ్ మాల్యాలు బయటనే ఉన్నారు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ పాస్పోర్ట్లు ఎక్కడ సీజ్ కావు కానీ మీ రాజకీయం కోసం రాజకీయ ప్రత్యర్థుల పైన పాస్పోర్ట్ సీజ్ చేస్తారు రకరకాల కేసులు పెడతారు అరెస్టులు చేస్తారు చివరికి మళ్ళా రిమాండ్ చేసే పరిస్థితి కూడా లేని కేసులలో కూడా రిమాండ్ చేయడానికి కూడా ఆధారాలు లేని పరిస్థితుల్లో మళ్ళీ పెడతారు ఇది అలా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ల్యాండ్ ఆర్డర్ పైన జరుగుతున్న విషయాలు ఇవి జరుగుతున్నాయి వంద కేసులు పెట్టినా భయపడం విదేశాల్లో చదువుకొని ప్రజాసేవకు వచ్చిన నాపై ఇది మొదటి కేసు ఇలాంటి అక్రమ కేసులు వంద పెట్టినా బుల్లెట్లతో కాల్చినా వెనక తగ్గేది లేదు ఈ కేసులో నా ప్రమేయం నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం మా నాన్న నాకు ప్రజలకు సేవ సేవ చేయడం ప్రజల పక్షాన పోరాటమే నేర్పించారు మమ్మల్ని రాజకీయంగా సమాధి చేస్తానని పులివర్తి నాని కళ్ళగంటున్నారు అది ఆయన తరం కాదు అని చెప్పి ఏదైతే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అరెస్ట్ అయ్యి మళ్ళీ బయటకు ఫార్టీ వన్ సిపి వచ్చిండో చంద్రగిరి ఇన్ఛార్జ్ వైఎస్ఆర్ స్వామి ఆయన చెబుతుండు వంద కేసులు పెట్టినా బుల్లెట్లతోని తూటాలు పొడిచినా తుక్కు తుక్కు కావాల్సిన ఎట్టి పరిస్థితులు వెనక దగ్గం ప్రజాసేవ కోసమే నేను వచ్చిన విదేశాల్లో చదువుకొని మా నాన్న నాకు ప్రజాసేవ చేయటం నేను ప్రజలను దోపిడీ చేయటం కాదు అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్తుంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా చెప్తుండు జడ్జి ముందు ప్రవేశపెట్టండి మీకు ఉంటే ధైర్యం ఉంటే గట్స్ ఉంటే మీ దగ్గర ఆధారాలు ఉంటాయి కానీ ప్రవేశపెట్టే ధైర్యం కానీ ఆ ఆధారాలు కానీ లేనట్టే అనిపిస్తుంది ఇది మొత్తంగా ఇది నిన్న నిన్న మొన్న పెద్ద హైడ్రామా శనివారం ఈవినింగ్ అరెస్ట్ చేశారు నిన్న మొత్తం హైడ్రామా మధ్యలో ఫార్టీ వన్ సి నోటీస్ ఇచ్చి వాళ్ళంతా వాళ్ళు ఇంటికి పంపించే కార్యక్రమం చేయాల్సి వచ్చింది ప్రభుత్వం యొక్క పరువునే అక్కడ ఉన్న అధికారులు నిలువను తీశారు మరి ప్రభుత్వం పైన పెద్దల నుంచి ఆదేశాల ఏమి తెలియదు కానీ ఇది జరుగుతుంది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య రాష్ట్రంలోకి ఏడు వేల మూడు వందల డెబ్బై ఒక్క కోట్లు విదేశీ పెట్టుబడులు గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలో అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులు జపాన్ కొరియా వంటి దేశాల కంపెనీలు రాక రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఏడు వందల అరవై ఐదు కోట్ల పెట్టుబడులు డిపిఐఐటి తాజాగా గణాంకాల్లో వెల్లడి గత ఐదేళ్లలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కోట్లల్లో ఇట్లా వచ్చినాయట రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో రాష్ట్రంలోకి ఏడు వేల మూడు వందల డెబ్బై యొక్క కోట్లు విదేశీ పెట్టుబడులు వచ్చినాయని డిపిఐఐటి అనే ఒక సెంట్రల్ ఏజెన్సీ ప్రయో ఒక రిపోర్ట్ ఇచ్చింది అసలు జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడి పెట్టుబడిదారులు పారిపోతుండ్రు జగన్మోహన్ రెడ్డి వల్లనే రాష్ట్రానికి ఒక్క రూపాయి పెట్టుబడి రాలేదని ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎల్లో మీడియా గత ఐదు సంవత్సరాలు చెప్తుంది ఇప్పుడు కూడా చెప్తుండ్రు జగన్మోహన్ రెడ్డి మళ్ళా గెలవడనే విశ్వాసాన్ని పెట్టుబడిదారులకు ఇస్తే తప్ప పెట్టుబడిదారులు వచ్చి ఇక్కడ వ్యాపారం చేయరు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఐదు కోట్ల మంది ప్రజలను పీల్చి పిప్పి చేసి జలగల్లెక్క రక్తం తాగరు ఆ రక్తం దాగే పెట్టుబడులు పెట్టి లాభం పొందే వ్యక్తులు రావట్లేదు జగన్మోహన్ రెడ్డి చేసి ఆయన చూసి భయపడుతున్నారు భయభ్రాంతులకు గురి అని ఎల్లో మీడియా చెప్తుంది కానీ ఏడు వేల మూడు వందల మూడు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు గడిచిన ఐదు సంవత్సరాల్లో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చినాయని ఎఫ్డిఐ ఏదైతే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి డీపీ డిపిఐఐటి తాజా గణాంకాలు వెల్లడించింది ఏం చెప్తారు ఈ గణాంకాలని ఈ గణా గ గణాంకాలు వైఎస్ఆర్సీపీ ఇచ్చిన గణాంకాలు కాదు లేదా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన గణాంకాలు కాదు బీజేపీ పార్టీ ఇచ్చిన గణాంకాలు కాదు ఈ గణాంకాలు ఒక సెంట్రల్ ఏజెన్సీ ఇచ్చింది ఏడు వేల మూడు వందల డెబ్బై ఒక్క కోట్లు వచ్చినాయని ఎందుకు మరి జగన్మోహన్ రెడ్డిని చూసి పారిపోయారు పెట్టుబడిదారులు అని చెప్పి ప్రచారం చేస్తానంటే ఇప్పుడు ఆయన ఏదో తప్పు చేసిన్నాను ఆయన ఏదో ఉగ్రవాదో తీవ్రవాదో ఆయన చూసే న నరకాసురుడో ఇంకోటో చెప్పి అక్కడ చంద్రబాబు నాయుడు గారిని పెద్దగా మంచి వ్యక్తిగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం ఇక ఆయన పెద్ద ప్రపంచంలోనే ఇక ఆయన అంత లేడు ఆయన అంత మంచోడు లేడు ఆయన అంత నీతి నిజాయితీ కలిగిన వాడు లేడు మొత్తం ఆస్తులు అమ్ముకొని ప్రజలకు సేవ చేస్తానని చెప్పడం కోసం ఒక ఇద్దరు వ్యక్తులను కంపారిజన్ చేసి ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ని హన్నం చేస్తే ఇంకొక వ్యక్తి మంచివాడు అని చూపించడానికి చెప్ప ఇందులో ఏం లేదు ఇది జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి మంచోడు కాదు మంచోడు కాదు మంచోడు కాదు ఆయన చూసి భయపడతాడు అంటే అప్పుడు ఎవరు మంచివాళ్ళు అవుతారు చంద్రబాబు నాయుడు గారు మంచోడు ఆయన చూసి ఉరికి వస్తారు పెట్టుబడి పెట్టోడు ఆయన ప్రజల సంపదని పెద్దగా చేస్తాడు ప్రజల సంపదని వృద్ధి చేస్తాడు జగన్మోహన్ రెడ్డి అయితే ప్రజల సంపదను అంతా గుంజుకుంటాడు అని ఒక ఇంటర్ప్రిటేషన్ ఇద్దరి మధ్య కంపారిజన్ చెప్తున్నాడు వాస్తవంగా జరిగింది గడిచిన ఐదు సంవత్సరాల్లో దాదాపు కోటి మందికి పైగా జనాభాకి సామాన్య ప్రజలకి అది ఎస్సీలా ఎస్టీలా బీసీలా మైనార్టీలా పేద అట్టడుగు అణగారిన వర్గాల నుంచి ఉన్న అగ్రవర్ణాల ఏ పార్టీ ఏ కులము ఏ మతం ఏ జిల్లా ఏ ప్రాంతం పక్కన పెడితే ఒక కోటి మందికి పైగా మహిళలు రైతులు వికలాంగులు వితంతువులు వృద్ధులు రెండు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లలో ప్రత్యక్షంగా వాళ్ళ అకౌంట్లలో జమ అయి ప్రభుత్వానికి సంబంధించిన సంపద ప్రభుత్వానికి సంబంధించిన డబ్బులు ఇది చరిత్రలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా ఎప్పుడు కూడా రెండు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్ల రూపాయలు సామాన్య ప్రజలు అట్టడుగున ఉన్న ప్రజలు జీరో లెవెల్లో ఉన్న ప్రజలు అకౌంట్లలో డబ్బులు పడాల ఇప్పుడు వాళ్ళు చూడాల ప్రభుత్వం డబ్బులు ఇది ఎక్కడ హైలైట్ అయ్యద్ అని చెప్పి పేద ప్రజలకు సంబంధించి వాళ్ళ యొక్క ఆర్థిక స్వలంబన పెంచిండు జగన్మోహన్ రెడ్డి కాబట్టి దాన్ని సరిపేసే ప్రయత్నం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వల్ల పెట్టుబడి అట్లా మీరున్నది బడాబాబుల కోసం మీరున్నది పెట్టుబడిదారుల కోసం మీరున్నది ఎవరైతే లాభాల కోసం వ్యాపారం చేసే పెట్టుబడిదారులను తీసుకొచ్చేట పెట్టి ప్రజల నెత్తిన రుద్దే కార్యక్రమం మీరు చేస్తే మీరు చేసే ప్రయత్నం చేస్తంటే దాన్ని పెద్దగా చేసి ఎల్లో మీడియా ఇక చంద్రబాబు నాయుడు గారంతా ఈరుడు లేడు సూర్యుడు లేడు పెట్టుబడులు చేంజ్ చేయాలా పెట్టుబడులు తెచ్చి ప్రజల నెత్తం రుద్దాల వాడు పెట్టుబడి పెడితే రూపాయి పెడితే రెండు రూపాయల లాభం కోసం చూస్తారు తప్ప వాళ్ళకి మానవతా దృక్పథం ఉంటుందా ప్రభుత్వానికి ఉంటుంది మానవతా దృక్పథం ప్రభుత్వం నిజంగా చేయాలనుకుంటే రెండు లక్షల డెబ్బై ఒక్క వేల కోటి రూపాయలు ఏ ఐదు సంవత్సరాలు మీరు కూడా ఏ అట్లా డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద ప్రజల అకౌంట్లోకి ఎత్తి అది ఆర్థిక స్వలంబన ఎవన్నో తీసుకొచ్చి వేల కోట్లు పెట్టుబడి పెట్టించి వేల ఎకరాలు ప్రభుత్వ భూమిని వాళ్ళు కట్టబెట్టి ప్రభుత్వానికి సంబంధించిన నీళ్లు కరెంటు వాళ్ళకి కట్టబెట్టి నువ్వు వ్యాపారం చేయి మా ప్రజల పైన పనులేయి మా ప్రజలను వేధించు మా ప్రజల దగ్గర లాభాలు గుంజు పిండుకో నువ్వు ఎంత సాధ్యమైతే అంత పిండుకో అని చెప్పేది ప్రజల సంపద సృష్ట్యా లేదు ప్రజలకే అకౌంట్లలో డబ్బులు వేసి మీరు పనులు చేసుకోండి మీరు బతకండి అంటే అదే అది సంపద సృష్ట్యా ఇది ఎల్లో మీడియా ఇంటర్ప్రిటేషన్ ఇట్లా ఉందన్నమాట ఏదో జగన్మోహన్ రెడ్డి మంచివాడు కాదు పెట్టుబడులు రాలేదంటే చంద్రబాబు నాయుడు గారు మంచివాడు ఏందిరా రాయన ఇంత దరిద్ర వ్యవస్థ పెట్టుబడులు ఎవడో తీసుకొచ్చే లాభాల కోసం పెట్టుబడి పెట్టేవాడి కోసం తప్పనబడి వాళ్ళ కాళ్ళు పట్టుకొని వాళ్ళ ఇల్లు పట్టుకొని వాళ్ళ చేతులు పట్టుకొని తీసుకొచ్చే దరిద్రమైన వ్యవస్థ ఎందుకు ఇక్కడున్న యువతని ఇక్కడున్న ఉపాధి కల్పించి ఇక్కడున్న యువతకి స్కిల్ డెవలప్ చేసి వీళ్ళనే ఇండస్ట్రీస్ చేసి వీళ్ళనే పారిశ్రామికవేత్తలు చేసి దాన్ని సంపద సృష్టి అంటారు మీ దేశం అంతా ఎవన్నో బట్ట రావాలా దాంట్లో వాటాలు షేర్లు కలవాలా వాళ్ళ వ్యాపారాలలో లాభాలు పొందాలా ఆ లాభాల్లో మీకు వాటాలు రావాలా ఈ ద ఈ ఈ దేశ తప్ప పేద ప్రజల గురించి దేశ లేదు అనేది విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విషయంలో గడిచిన ఐదు సంవత్సరాల్లో ఏమి జరిగింది అనే నిజాన్ని సాక్షి పేపరు ఒక వార్తని రిపోర్ట్ చేసింది ఇది సాక్షికి సంబంధించి ప్రజాశక్తి చూద్దాం ప్రజాశక్తిలో బీజేపీతో స్నేహం చేసిన ప్రాంతీయ పార్టీలకు భవిష్యత్తు శూన్యం ప్రజా సంఘాల భవనం ప్రారంభోత్సవ సభలో వి శ్రీనివాసరావు సిపిఎం పార్టీ స్టేట్ సెక్రటరీ చెబుతుంది బీజేపీతో స్నేహం చేసిన ప్రాంతీయ పార్టీలు భవిష్యత్తు శూన్యమైంది అంటే తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు కూడా శూన్యంగా పోతుంది జనసేన పార్టీ భవిష్యత్తు కూడా శూన్యంగా పోతుందని సిపిఎం పార్టీ చెబుతుంది వాస్తవం ఇది బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ కూడా ప్రాంతీయ పార్టీలు బతికి బట్టగట్టలే కానీ ఇలా తెలుగుదేశం పార్టీ పెట్టి పొత్తు పెట్టుకుంది జనసేన పొత్తు పెట్టుకుంది అంటే వీళ్ళ భవిష్యత్తు ప్రశ్నార్థకమైద్దా వీళ్ళ భవిష్యత్తుని శాప కింద జుట్టిద్దా బీజేపీ చూడాలి మనం అనేది సిపిఎం పార్టీ చెబుతుంది బీజేపీతో పొత్తు పెట్టుకున్న వాళ్ళు ఎవరికి కూడా వాళ్ళు ఉనికి ప్రశ్నార్థకమైంది అని చెప్పి చెప్తున్న పరిస్థితి ఇది ప్రజాశక్తికి సంబంధించి విశాలాంధ్ర ఓకే మోదీపై పొగడ్తల చంద్రబాబు తీరుపై రామకృష్ణ విమర్శలు అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్రం పదిహేను వేల కోట్లు గ్రాంట్ గా ఇచ్చిందా రుణంగా ఇచ్చిందా అనేది స్పష్టత లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ స్థానిక దాసరి భవన్లో ఆదివారం సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల్ నాగేశ్వరరావు కార్యదర్శి వర్గ సభ్యులు అక్కినేని వనిజాతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు గ్రాంట్గా ఇవ్వాలని ప్రధాని మోదీని చంద్రబాబు అడగలేకపోతున్నారని చెప్పారు వెనకబడిన జిల్లాల అభివృద్ధికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఏం చేస్తారో కేంద్రం చెప్పలేదన్నారు ఈ అంశాలపై సీనియర్ పాత్రికేయులు ఆర్థికవేత్తలు తడబడుతున్నారని చెప్పారు ప్రపంచ బ్యాంకు నుంచి రుణం ఇప్పించడానికి మోదీ గ్యారంటీ అవసరం లేదని ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తీర్చుకోగల సామర్థ్యం చంద్రబాబుకు ఉందన్నారు ఇది మనం కూడా ఫస్ట్ నుంచి చెబుతుంది మోదీపై పొగడతలు పొగడతలు అంటే మరి పొగడతలు చేయకపోతే చంద్రబాబు నాయుడు విమర్శిస్తారా అంత గడ్స్ కానీ అంత ధైర్యం కానీ అంత దమ్ము కానీ ఉందా నితీష్ కుమార్ ఒక బైకాడ్ చేసిండు నీతి ఆయోగ్ మీటింగ్ని చంద్రబాబు నాయుడు గారు సంకల ఎగరవేసుకుంటే ఢిల్లీ పోయింది ఇక పొగడతలు చేయకపోతే చంద్రబాబు నాయుడు గారి నుంచి అమిత్ షాని మోడీని పొగడతలు ఆశించకుండా మనం ఇయ్యాలి విమర్శలు ఆశించలేము ఎప్పుడు ఆశిస్తాం అంటే రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఆశిస్తాం అప్పటి దాకా ఉంటాయి మళ్ళీ అప్పుడు విమర్శలు ఉంటాయి అప్పుడు మనం అంతరం కనివింపు కావాలి ఎస్ చంద్రబాబు నాయుడు గారు విమర్శించింది కాబట్టి మోడీ మంచోడు కాదు అమిత్ షా మంచివాడు కాదని మనం అయ్యాలన్నాం రెండు వేల పద్నాలుగులో కలిసిండు పద్దెనిమిదిలో మోడీ మంచోడు కాదన్నాడు అప్పుడు మంత జనమంతా అంతా జే జైలు కొట్టాలి చంద్రబాబు నాయుడికి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో మోడీతో కలిసిండు మోడీ బ్రహ్మాండమైన వ్యక్తి ఆయనకు మించినోడికి భూమి మీద లేడు అన్నాడు ఇవాళ మళ్ళా ఇక ఆయన పొగిడే కార్యక్రమం రాష్ట్రానికి ఏమి ఇచ్చిండు ఏం చేయలేదు చెడు చెడు జాతన మంచి జాతన పక్కన పెడితే గుడ్డిగా పొగట్టం తప్ప చేసే ఏం లేదు అదే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అంటాడు మోడీని నువ్వు పొగుడుతావా విమర్శించకపోతే విమర్శించబోయే నువ్వు పొగుడ్డేంద్ర నాయన అని అడుగుతుండు అసలు అది ఇచ్చింది మీకు గ్రాంటా అప్పా క్లారిటీ లేదు ఆర్థికవేత్తలు కూడా తల్లబట్టుకుంటున్నారు ఏమి ఇచ్చిండని సంబరాలు చేసుకుంటున్నారని ఇది జరుగుతుంది అసలు ప్రపంచ బ్యాంకు నుంచి రుణం ఇప్పించడానికి మోడీ గ్యారంటీ అవసరమే లేదు చంద్రబాబు నాయుడు గారికి ఆ శక్తి ఆ సామర్థ్యం ఉంది ప్రపంచ బ్యాంకు నుంచి రుణాలు తేవటంలో ఆయన దిట్ట ఉమ్మడి ఏపీలో ఉన్నప్పుడు ప్రపంచ బ్యాంకు జీతగాడు అని ఆయన ఆయన పైన పేరు పడ్డది ప్రపంచ బ్యాంకు నుంచి జ రుణాలు తెచ్చుకోవటంలోకి ఆయనకు మించినోడు భారతదేశంలో లేడు పెట్టుబడుదాలను తీసుకొచ్చి ప్రజల మీద రుద్దటంలో ఆయన మించినోడు భారతదేశంలో లేడు కాబట్టి ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు ఇప్పించేదానికి మోడీ షూరిటీ అయింది కేంద్ర ప్రభుత్వం షూరిటీ అయింది దీన్ని మళ్ళీ ఏపీ ప్రజలకు ఏదో ఇచ్చినట్టు కలరింగ్ ఏంది అనేది సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ చెప్తుండ్రు మీరు విమర్శించాలి వాస్తవంగా డిమాండ్ చేయాలి అడగాలి ప్రశ్నించాలి కానీ పోగుడుతున్నారు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కర్మ ఏమనుకోవాలనేది ఆయన స్పష్టంగా సూటిగా అడుగుతుండో పొగడతలా మీరు చంద్రబాబు తీరుపై రామకృష్ణ ఫైర్ అయిందట ఇది మొత్తానికైతే జరుగుతుంది వెనకబడిన జిల్లాల విషయంలో కానీ ఏ విషయంలో కూడా క్లారిటీ లేదట ఉచిత బస్సు ఎప్పుడు రోడ్ ఎక్కాను మహిళల ఎదురుచూపు ఏడాదికి మూడు వేల కోట్ల భారం పడిద్దట ఉచిత బస్సు మేము ఇస్తాం అధికారంలోకి రాగానే మహిళలకు ఉచితంగా బస్సులో ప్రయాణం చేయడానికి అవకాశం ఇస్తామని కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ చెప్పింది ఎదురు చూస్తున్నారు ఉచిత బస్సు సంబంధించి క్లారిటీ లేదు ఆగస్టు పదిహేను నుంచి అన్నారు మరి దానిపైన విధి విధానాలు ఖరారు అయితేనే తెలియదు ఏడాదికి మూడు వేల కోట్ల భారం పడిద్దట ఆ ఉచిత బస్సు కోసం అయితే ఎదురు చూస్తున్నారు ఆ ఎదురు చూసే క్రమంలో ప్రభుత్వం కూడా ఎక్ససైజ్ చేసే క్రమంలో కర్ణాటక తెలంగాణలో ఆల్రెడీ ఉచిత బస్సు ప్రయాణాన్ని పెట్టారు అక్కడ ఎదురవుతున్న ఇబ్బందులు ఏంది అక్కడ అక్కడ వస్తున్న సమస్యలు ఏం చూసి ఆ సమస్యలు రాకుండా ఆంధ్రప్రదేశ్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే అక్కడ ప్రయోగ ఆడ ప్రయ ఆడ ఆల్రెడీ ప్రయత్నం చేశారు వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు ఆ ఇంప్లిమెంటేషన్లో వస్తున్న సమస్యలు ఏంది ఉచిత బస్సు వల్ల మామూలుగా టికెట్ తీసుకొని ప్రయాణం చేసే ప్రయాణికులకి ఏమి ఇబ్బందులు జరుగుతున్నాయి వాళ్ళకి ఆ ఇబ్బందులు జరగకుండా ఏం చేయాలి బస్సుల సంఖ్య ఎట్లా పెంచాలి ఈ విషయాలపైన క్లారిటీ ముందుకు పోతే బాగుంటుంది ఇప్పటికే తెలంగాణలో ఇబ్బందులు ఉన్నాయి కర్ణాటకలో కూడా ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులు కూడా మీరు పరిశీలన చేయాలి స్టడీ చేయాలి ఆ ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి దీంతోపాటు ప్రతి మహిళకి పదిహేను వందల రూపాయలు పెన్షన్ ఇస్తా అన్నారు దాని గురించి కూడా మహిళలు ఎదురు చూస్తున్నారు ఉచిత గ్యాస్ సిలిండర్లు మూడు సంవత్సరానికి ఇస్తానన్నారు దాని గురించి మహిళలు ఎదురు చూస్తున్నారు వాటిపైన క్లారిటీ లేదు మరి ఏం చేస్తారో చూడాలి జగన్ షర్మిల మాటల యుద్ధం ఏపీలో రసవత్తర రాజకీయం సార్వత్రి ఎన్నికల ముగి ముగిసినప్పటికీ ఏపీలో రాజకీయ వేడి చల్లారలేదు ఓ పక్క అధికార ఎన్డీఏ కూటమి ప్రతిపక్ష వైసీపీ మధ్య పరస్పర విమర్శలు ఢిల్లీలో ధర్నా చేసే స్థాయికి వెళ్ళగా మరోపక్క అన్నా చెల్లెల మధ్య రసవత్తర రాజకీయ పోరు ఆసక్తి రేపుతుంది వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలా వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి ఇటీవల తాడేపల్లిలో వైఎస్ జగన్ మీడియా సమావేశం నిర్వహించిన సమయంలో ఢిల్లీ ధర్నాలో మీకు కాంగ్రెస్ ఎందుకు మద్దతు ఇవ్వలేదంటూ విలేకరు అడిగిన ప్రశ్నకు వారినే అడగాలంటూ జగన్ వ్యాఖ్యానించారు అంతటి తాకుండా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ద్వారా కాంగ్రెస్తో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సత్సమాన సంబంధాలు కొనసాగిస్తున్నారంటూ ఆరోపించారు మణిపూర్లో హింసాత్మక సంఘటనలు జరిగినప్పుడు ఎందుకు మీరు స్పందించలేదని ఆమె అడిగిందట ఎవరు షర్మిల స్పందించిన మణిపూర్ ఘటన జరిగినప్పుడు స్పందించిన కాంగ్రెస్ ఏపీలో హింసాత్మక సంఘటనలు జరుగుతుంటే అదే రీతిలో ఎందుకు స్పందించలేదని జగన్ వెల్లడించారు తనకు మద్దతు ఇచ్చిన వారితో కలిసి వెళతామని వెల్లడించారు దీనిపై తాజాగా కాంగ్రెస్ నాయకురాలు షర్మిలా ధీటుగా బదిలించారు అసలు అసెంబ్లీకి వెళ్లని జగన్కు పదవేందుకు తక్షణమే రాజీనామా చేయాలంటూ బండిపడ్డారు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తానని జగన్ చెప్పడం పిరికి పంద చర్యను సిగ్గుగా లేదా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు దీంతో ఒకసారిగా అన్నా మధ్య మాటల యుద్ధం మొదలైంది ఇది వాస్తవంగా జగన్ షర్మిల మధ్య మాటలు యుద్ధం జరుగుతుంది వాస్తవంగా ఏ రాజకీయ పార్టీ అయినా ఒక ఒక కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు వాళ్ళిద్దరు అన్నా కావచ్చు కానీ రాజకీయ పార్టీ అధ్యక్షురాలుగా రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రజల శ్రేయస్సు ప్రజా సమస్యల పైన స్పందించాలి కానీ వీళ్ళు కుటుంబ సమస్యలుగా దాన్ని షర్మిల ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి పైన వాళ్ళ వాళ్ళ ఉన్న వాళ్ళ కుటుంబ కక్షలు కుటుంబ ప్రతీకార చర్యని ప్రజలపైన రాజకీయం పైన రుద్దే ప్రయత్నం షర్మిలా చేస్తున్నట్టు ఇవాళ ప్రజలు చర్చించుకుంటున్నారు మీరు విమర్శిస్తే ఎవరిని విమర్శించాలి ప్రభుత్వాన్ని విమర్శించాలి ప్రజల పక్షాన ప్రజలకు జరుగుతున్న నష్టం ప్రజలకు ఉన్న సమస్యలపైన ప్రభుత్వాన్ని నిలదీయాలి ప్రతిపక్ష పార్టీగా ప్రతిపక్ష పార్టీ అధ్యక్షురాలుగా మీరు ఏం చేస్తున్నారు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీని గడిచిన ఐదు సంవత్సరాల పరిపాలన చేసిన వైఎస్ఆర్సీపీని కార్నా చేస్తూ ప్రెస్ మీట్ పెడుతున్నారు దీనిపైన సామాన్య ప్రజలు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు ఎందుకు ఇలా చేస్తుంది ఏం వ్యక్తిగత కక్షలు కుటుంబ కక్షలు తీసుకొచ్చి మా పైన ఎందుకు గురుతుంది మా సమస్యల గురించి ఎందుకు మాట్లాడదు ఇస్తానన్న ఉచిత గ్యాస్ సిలిండర్ గురించి ఇస్తానన్న ఉచిత ప్రయాణం గురించి ఒక మహిళగా మహిళలు అడుగుతున్నారు ఇలా మాకు ఇస్తానన్న పదిహేను వందల రూపాయల పెన్షన్ గురించి ఇస్తానన్న రైతు భరోసా గురించి మాకు ఇస్తానన్న తల్లికి వందనం గురించి ఎందుకు వేయ శర్మలా నిలదీయట్లే ప్రభుత్వాన్ని అడగట్లేదు అడగకుండా ఒకవైపు ప్రజల గురించి ప్రజా సమస్యల పైన మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి పైనే కారణం చేసి ఎందుకు మాట్లాడుతుంది దీని వెనక ఉన్న మతలభైంది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్తోని లైజిన్ కంటిన్యూ చేస్తుండ ఆ లైజిన్లో భాగంగానే షర్మిలతోని ఈ స్టేట్మెంట్లు జగన్మోహన్ రెడ్డి పైన ఇప్పిస్తుండ చంద్రబాబు నాయుడు గారిని ఇండైరెక్ట్గా అనేది ఇలా ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉన్న అనుమానం ఇది డౌట్ అన్నాడు ఆ డౌట్కే అనుమానానికి బలం చేకూర్చే విధంగానే ఆమె స్టేట్మెంట్లు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి ఇద్దరు తెలుగుదేశంలో పనిచేశారు తెలుగుదేశం పార్టీ నాయకుడిగా రేవంత్ రెడ్డి ఉండు వాళ్ళకి లైజినింగ్ ఉందో వాళ్ళకి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆ సంబంధాలని వాడుకుంటున్న చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఇన్ఫ్లుయెన్స్ చేసి పిసిసి అధ్యక్షురాలు ఉన్న షర్మిలాని తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయకుండా ఓన్లీ జగన్మోహన్ రెడ్డిపైనే విమర్శలు చేయడానికి ఒక పురమాయించారా ప్రెస్ మీట్లు పెట్టడానికి పురమాయించారా దానిలో భాగంగానే విమర్శలా ఆ కొంత వ్యక్తిగత ఏదో కుటుంబ పంచాయతీ ఉంది ఆ పంచాయతీని తీసుకొచ్చి ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తుంది ఇది కరెక్ట్ కాదు అనేది ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాట్లాడుకోవడం మీరు మాట్లాడితే గేట్లాడితే ఇప్పుడు ప్రజలు తక్షణం ఎదుర్కొన్న సమస్యల గురించి ఎదుర్కొంటున్న సమస్యలు వరద సమస్య ఉంది గ్యాస్ సిలిండర్ల సమస్య ఉంది ఆరు గ్యారంటీలు సూపర్ సిక్స్ సమస్య ఉంది వాటిపైన మాట్లాడండి రైతులు ఆల్రెడీ రెండు నెలలైంది వ్యవసాయం స్టార్ట్ అయ్యి రైతు భరోసా పడలేదు ఒక్కొక్క రైతుకి ఇరవై వేలు ఇస్తున్నాడు తల్లికి వందనం ఆల్రెడీ స్కూల్ స్టార్ట్ అయ్యి రెండు నెలలైంది వాళ్ళకి ఇంతవరకు డబ్బులు పడలే దాని గురించి మాట్లాడడం మిమ్మల్ని ప్రజలు మెచ్చుకుంటారు ప్రజలు ఆదరిస్తారు కానీ మీ వ్యక్తిగత కక్షలతోనే అన్న మీద మీకు అన్న చెల్లి కాల్చి మీరు ఏదైనా గొడవ పెట్టుకోండి ఏదైనా పంచాయతీ పెట్టుకోండి ప్రజలకు సంబంధం లేదు మీ పంచాయతీలు తీసుకొచ్చి ప్రజల మీద రద్దొద్దు మీ పంచాయతీల కోసం ప్రజలను డైవర్ట్ చేయొద్దు అనేది ఇలా ఏపీలో ఉన్న ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి ఇది విషయాలు ఆంధ్రాకి సంబంధించి ఆంధ్రజ్యోతి న్యాయం కావాలి రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు ఎక్కుతున్న వైసీపీ భూ బాధితులు సరైన విచారణ జరిగితే కుక్కలుగా అక్రమాలు న్యాయం చేయాలంటూ మదనపల్లి సహా అన్ని ప్రాంతాల నుంచి చీమల దండుల జనం బయటికి భూ అక్రమాలపై సీరియస్ గా విచారిస్తారా చర్యలు దాకా పోకుండా మధ్యలను ఆపేస్తారా ప్రభుత్వ స్పందనపైనే బాధితుల ఆశలు నేడు రెవెన్యూ శాఖపై చంద్రబాబు కీలక సమీక్షట సర్కారు చేతికి పెద్దిరెడ్డి గుట్టు ఇది న్యాయం కావాలని రోడ్ల మీదకి వస్తానట ఇప్పుడు న్యాయం చేస్తారా కొప్పు కింద చేస్తారా అని ఆంధ్రజ్యోతి ఒక పత్రిక రాసింది కొప్పు కింద ఎటువంటి మీన్స్ ఏంది వీళ్ళకి న్యాయం అంటే ఏంది ఆంధ్రజ్యోతి దృష్టిలో ఈనాడు దృష్టిలో తెలుగుదేశం పార్టీ కొంతమంది నాయకుల దృష్టిలో న్యాయం మీన్స్ వైఎస్ఆర్సీపీ నాయకులను లోపట ఇస్తే న్యాయం జరిగినట్టు నిజంగా బాధితులు న్యాయం చేయటం కాదు వాళ్ళకి కావాల్సింది నిజంగానే భూ బాధితులు ఉంటే భూ కబ్జా బాధితులు ఉంటే భూములు కోల్పోయిన బాధితులు ఉంటే వాళ్ళకి న్యాయం చేయటం వేరు చేయాల్సిందే తప్పనిసరి ఎట్టి పరిస్థితుల్లో చేయాల్సిందే కానీ వీళ్ళకి కావాల్సిన న్యాయం ఏంది వీళ్ళకి టార్గెట్గా ఉన్న నాయకులు ఎవరైతే వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారో వాళ్ళని దేశపై లోపటేసి వాళ్ళే చేశారని ప్రొజెక్ట్ చేయాలి అది న్యాయం కానీ ప్రజలు కోరుకునే న్యాయం అది కాదు వాళ్ళకి జరిగిన అన్యాయంపై న్యాయం కావాలి వాళ్ళకి జరిగిన అన్యాయానికి కారణమైన వ్యక్తులు ఎవరు వాళ్ళని లోపేయాలి వాళ్ళకి జరిగిన అన్యాయానికి సంబంధించిన భూ కబ్జాలను రి రికవరీ చేసి ఇప్పించాలి అది కానీ వీళ్ళు కోరుకునే న్యాయం అది కాదు వీళ్ళు కోరుకునే న్యాయం ఒకవేళ వీళ్ళు నిజంగానే అక్కడ అధికారులు ట్రాన్స్పరెన్సీగా విచారణ చేసి సరైన న్యాయం చేసినా కానీ వీళ్ళకి న్యాయం కింద కనపడదు ప్రభుత్వ స్పందన బాగలేదు ప్రభుత్వం ఇదే చేసేది వైఎస్ఆర్సీపీ నాయకులు ఎందుకు లోపటేయట్లేదని ఇదే ఆంధ్రజ్యోతి ప్రశ్నిస్తుంది ఈనాడు ప్రశ్నిస్తుంది వీళ్ళకి కావాల్సిందల్లా అక్కసు ఎవరిపైన వైఎస్ఆర్సీపీ నాయకుల పైన వాళ్ళకు సహకరించిన అధికారులపైన వాళ్ళపైన ఉన్న కక్ష సాధింపు తీర్చుకోవటమే వాళ్ళకి న్యాయం అది న్యాయం అన్నట్టు వాళ్ళ దృష్టిలో వాళ్ళ కోణంలో ఏం న్యాయం అంటే వాళ్ళు ఎవరినైతే కక్ష పట్టారో వాళ్ళు ఎవరినైతే టార్గెట్ చేశారో వాళ్ళపైన కక్ష సాధింపు చర్య ప్రభుత్వం చేస్తే అది న్యాయం జరిగినట్టు ప్రజలకి కానీ అది కాదు ప్రజలు కోరుకునే ప్రజలకు న్యాయం జరగాలి మీ కక్ష సాధింపుకి న్యాయం జరిగితే అది న్యాయం జరిగినట్టు కాదు అది అన్యాయం అన్యాయం జరిగినోడికి మళ్ళీ అట్లే అన్యాయం అట్లా అట్లే ఉంటుంది ఇది మొత్తానికైతే సర్కారు చేతిలోకి పెద్దిరెడ్డి గుట్టు వచ్చిందట ఆ వచ్చిందో రాలేదు కానీ ఈ వీళ్ళకి వచ్చింది ఆంధ్రజ్యోతికి వచ్చినట్టు క్వశ్చన్ మార్క్ పెడతారు కథం ఇక తనకు తవ్వాలి అధికారులు ఏముంది ఏముందంటే అది ఏముండదు మోహిత్ రెడ్డి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిది అదే కథ ఏదో చేసిండు ఏదో టెర్రరిస్ట్ ఉగ్రవాదు లేక బెంగళూరు ఎయిర్పోర్ట్లో తీసుకు అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఒక ఇరవై నాలుగు గంటల డ్రామా చేసి ఎవరికి ఫార్టీ వన్ సి నోటీస్ ఇచ్చి పంపించారు అంటే అడేమి లేదు ఆధారాలు లేవు మన లేవు మరి నిజంగానే సర్కార్ చేతికి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిది కూడా ఆధారాలు ఉంటే అరెస్ట్ చేసి లోపల పంపించి రిమాండ్ చేయాలిగా ఇప్పుడు ఈ పెద్దిరెడ్డి కథ కూడా అదే ఉంటుంది వీళ్ళు అత్యుత్సాహం ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రిక అత్యుత్సాహం చేసి అయిపోయింది కదా మొత్తం భూమి బద్దలైంది మొత్తాన్ని తీసిపోయి పాతి పెట్టాలా వీళ్ళని ఇప్పటికిప్పుడు గోతి తీసి సజీవంగా పాతి పెట్టాలా వైఎస్ఆర్సిపి నాయకులు కానీ కక్ష ఆంధ్రజ్యోతికి ఉంది కానీ అది ఎట్ట సాధ్యం అది ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నాం మీరు కోరుకున్నది అంత ఈజీగా సాధ్యం కాదు కదా ఎడారి జీవితం ఏజెంట్ల మోసాలు నకిలీ వీసాలు ప్రాణాలు దక్కితే చాలనే ఆశ పాస్పోర్ట్ లాక్కున్నారు జీతాలు ఎవరు చెప్పే పని ఒకటి చేయించేది మరొకటి యజమాని దయా దాక్షిణాలపైనే జీతం ఎడారి వీధుల్లో గొంతు తడపడం తడవడము కష్టమే సక్రమైన విధానాలలో ఎడమే మేలు నకిలీ ఏజెంట్ల మోసాలకు బదిలి బలి కావద్దు చుట్టూ పచ్చటి చేలు నదులు నీళ్లు చక్కటి ఇల్లు చల్లని కాపరం ఇవన్నీ వదిలేసి మంచి బతుకు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్తాడు ఎడారి పాలవుతాడు బతుకు దుర్భార అవుతుంది ఇది ఆడు జీవితం చిత్రం నిజానికి ఇది అనేక మంది యథార్థ జీవిత కథ పచ్చటి కోనసీమను నుంచి ఎడారి దేశాలకు వెళ్ళి బాగా సంపాదించి స్థిరపడిన వారు ఉన్నారు నానా ఇక్కట్లు పడుతున్న పడుతూ కాపాడండి అని వేడుకుంటున్న వారు కూడా ఉన్నారు ఒకప్పుడు గల్ఫ్లో కూలీ పనికి వెళ్ళినా లక్షలు సంపాదించవచ్చు అన్న భరోసా ఉండేది ఇప్పుడు నకిలీ వీసాల ఏజెంట్ల మోసాలతో గల్ఫ్ బాధితుల సంఖ్య పెరిగిపోతుంది అసలు ఉపాధి మాట దేవుడెరుగు వారు మళ్ళీ స్వదేశానికి తిరిగి వస్తారు లేదు దుర్భరమైన పరిస్థితులు దాపురించాయి తాజాగా ఉపాధి కోసం గల్ఫ్ వెళ్ళి ఏజెంట్ కోసం ఏజెంట్ మోసం యజమాని కర్కశత్వంతో ప్రాణాపాయ స్థితిలో చిక్కున్న అంబాజీపేట మండలం ఇసుకపుడు గ్రామానికి చెందిన వీరేందర్ అనే యువకుడు మంత్రి లోకేశ్వరతో బతుకుజీవుడా అంటూ తిరిగి స్వదేశంలోకి అడుగుపెట్టాడు అంతకుముందు అన్నమయ్య జిల్లాకు చెందిన శివ అనే వ్యక్తి ఎడారిలో సెల్ఫీ వీడియోతో తన కష్టాలు చెప్పుకోవడంతో అతన్ని స్వదేశానికి రప్పించారు ఇలా రోజుకో బాధితుడు కథ తెరపైకి వస్తుంది ఇది ప్రజలు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు ప్రధానంగా గల్ఫ్ కువైట్ పోయి అక్కడేదో ఉపాధి ఉంటుంది లక్షలలో సంపాదించి ఇక్కడ వచ్చి స్థిరపడవచ్చు అనే ఒక ఆశతోని వెళ్తారు వాస్తవం ఎవరికైనా లక్షలు వస్తున్నాయి ఉపాధి వస్తుందంటే ఆశ ఉంటుంది కానీ ఆశలో వీళ్ళ మీ యొక్క వీక్ పాయింట్ కనిపెట్టి నకిలీ వీసా ఏజెంట్లు నడి రోడ్డులో మిమ్మల్ని వదిలిపెడతారు నెట్ట నిలునా మోసం చేస్తారు మీకు ఇక్కడ చెప్పే మీకు వీసా ఇచ్చేటప్పుడు ఏజెంట్ మీ దగ్గర ఫీజు తీసుకున్నాడు చెప్పి చెప్పే ఉద్యోగం ఒకటి ఉంటుంది అక్కడ పోయిన తర్వాత వీసాలు గుంజుకొని ఒక రకంగా ఏం చేస్తండ్రు ఒక రకంగా అది ఏమంటారంటే ఇక స్లేవ్స్ లెక్క చేస్తారు మిమ్మల్ని స్లేవ్స్ లెక్క చేస్తండ్రు మొత్తం శ్రమ దోపిడీ చేస్తారు సరైన తిండి పెట్టరు సరైన నివాసం ఉండడానికి గది ఉండదు ఏది లేని హెల్త్ వచ్చిన హెల్త్ ప్రాబ్లం ఎవడో పడుచుకున్నట్టు వెళ్ళాడు చనిపోయినా కానీ పూడ్చేసి ఇసుకలో పూడ్చిపెట్టే పద్ధతి అటు గల్ఫ్లో కువైట్లో ఉందట చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నాడు ఇప్పటికే ఇద్దరు ముగ్గురుకు సంబంధించి మనం చూసిన కువైట్లో శివ అనే వ్యక్తి సెల్ఫీ వీడియో పెట్టి నేను రేపు మాకు చనిపోయే పరిస్థితుంది నేను బతికి బట్ట కట్టి మళ్ళీ భారతదేశానికి వస్తాను ఆశ లేదు కనీసం తినడానికి తిండి లేదు తాగటానికి నీళ్ళు లేవు ఉండడానికి ఇల్లు లేదు ఏంటి అని అడిగితే పడుచుకునే లేడు నా వీసాని గుంజుకొని ఇట్లా వేధిస్తున్నారు అని చెప్పి ఒకవైపు శివ అనే వ్యక్తి చెప్పండి ఇంకొక వీరేంద్ర దేవేంద్ర అని ఇంకొక వ్యక్తి కూడా అదే పరిస్థితిలో ఉంటే వీళ్ళిద్దరిని మంత్రి లోకేష్ బయటికి తీసుకొచ్చిండి వాళ్ళని భారతదేశానికి తిరిగి తీసుకొచ్చి ఇట్లా ఎంతమందిని తీసుకురాగలుగుతారు ప్రభుత్వం ఎంతమంది ప్రభుత్వం దృష్టికి తీసుకురాగలుగుతారు ఇది కాదు కావాల్సింది మీరు మోసపోయే ఏజెంట్ దగ్గర మోసం చేసే ఏజెంట్ దగ్గర పోవద్దు ఈ ఏజెంట్ల మాటలు నమ్మి కరెక్ట్ ప్రాసెస్లో పోండి ఈ దొంగ ఏజెంట్లు మోసపూరితమైన ఏజెంట్ల మాటలు నమ్మి మీరు అక్కడ మోసపోయి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు ఇక్కడ మంచిగా కలో గంజ తాగి ఇక్కడ బతికే బదులు ఎక్కడో పోయి దూరపు కొండలకు నూనె అన్నట్టు పోయి అక్కడ తీవ్రమైన ఇబ్బందులు పడి అసలు బస్త సత్వ అనే పరిస్థితులలో ఉండే కంటే కూడా ఇక ఇక్కడ ఉరికురికి పాలు బదులు నిలబడిన నీళ్ళు తాగితే మంచిదని ఎప్పుడో మనకి పెద్దలు సామెత చెప్పారు కాబట్టి అది ఆలోచించుకోండి ప్రజలు చాలా జాగ్రత్తగా ఈ మోసపూరితమైన ఏజెంట్లు నమ్మొద్దు ఇంకోటి ప్రధానంగా ఇక్కడున్న ఇక్కడున్న ప్రభుత్వాలు కూడా ఈ మోసపూరితమైన ఏజెంట్ని కఠినంగా శిక్షించి జైళ్లలో పెడితే ఇగో ఇట్లాంటివి తగ్గుతాయి తప్ప ప్రజల వీక్ పాయింట్ని క్యాచ్ చేసుకొని ఇట్లా మోసం చేసి ఒక కట్టు లెక్క అక్కడ పనిచేయిస్తున్నారు తీసుకో ఇది ఎడారి జీవితం ఏజెంట్ల మోసం నకిలీలో నకిలీ వీసాలని చెప్పి ఎడారి జీవితంలోకి పోవద్దు ఎట్టి పరిస్థితుల్లో ఆశల జల సమాధి ఢిల్లీలోని రావుస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో బేస్మెంట్లో వరద నీరు ముగ్గురు సివిల్ సభ్యర్థులు మృతి చెందారు నైని డాల్విన్ శ్రేయ యాదవ్ ఇంకొక ఆమె సోని ఆంధ్రాకి సంబంధించిన ఆమె తెలుగు ఆమె ముగ్గురు చనిపోయారు పాపం ఆశలు అడి ఆశలు అయినాట ఇగో ఈమె శ్రేయ నా సోని ఢిల్లీలో రావుస్ కోచింగ్ సెంటర్ అంటే పాప పాపం అక్కడ సెల్లార్లో పెట్టారట లైబ్రరీ ఇలా లైబ్రరీలో చదువుకుంటున్నారు ఒక్కసారిగా ఒక పన్నెండు అడుగులు లోతు వరద వచ్చిందట సెల్లార్లోకి దాంట్లో మునిగిపోయారు ముగ్గురు యాస్పిరెంట్స్ ఐఏఎస్ యాస్పిరెంట్స్ చనిపోయారు యూపీ నుంచి కేరళ నుంచి ఒకళ్ళు మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఒకళ్ళు విగత జీవుల పడి పాపం పాప వాళ్ళ తల్లిదండ్రుల రోదన వేదన ఇక అది చెప్పటానికి రాదు నోటితోని ఆ పరిస్థితుల్లో రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేశారు ఇంత నిర్లక్ష్యంగా అది ఒక ప్రెస్టీజియస్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ దేశంలోనే రావుస్ అంటే ఇంత నిర్లక్ష్యంగా అంత బేస్మెంట్లోకి వరద వర్షాలు వస్తే వరద ఎట్లా వస్తుంది దాన్ని నివారించేది పద్ధతే లేకుండా డైరెక్ట్గా సెల్లార్లో చేసిపోయి మీ లైబ్రరీ పెట్టి ప్రజల ప్రాణాల మీదకి తీసుకొచ్చి విద్యార్థుల ప్రాణాల మీదకి అభ్యర్థుల ప్రాణాల మీద తీసుకొస్తే ఇప్పుడు ఆ రావుస్ కోచింగ్ సెంటర్ మీద కేసు పెట్టారు కేసు పెట్టి లోపల చేశారు కానీ పోయిన ప్రాణాలు తిరిగి తీసుకురాలేదుగా ఇంత నిర్లక్ష్యంగా మీరు ఇచ్చే కోచింగ్ ఏది మీరు చేస్తుంది మీరు ఇచ్చే కోచింగ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసు సివిల్ సర్వీసెస్ అంటే దేశంలో అత్యున్నతమైన సర్వీస్ అది ఆ సర్వీసు మీరు ఇచ్చే కోచింగ్ వల్ల ఉద్యోగం ముందు వాళ్ళు దేశానికి సేవ చేయడానికి వస్తారు మీరు అంత ఉన్నతమైన ఉద్యోగానికి సర్వీసు అంటే కోచింగ్ ఇస్తున్నప్పుడు ఉన్నతమైన ఆలోచనలు ఉండాలని ఉన్నతంగా ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్ కూడా ఉండాలి మీరు తీసుకునే ఫీజులు ఏం తక్కువ ఉండవు మీరు తీసుకునే వ్యవహారాలు ఏం తక్కువ ఉండవు అన్నీ బరాబార ఉంటాయి కానీ ఇదేంది మరి కనీసం నీళ్ళు వస్తే దానికి నివారణ చర్యలు లేకుండా ఒక్కసారిగా పన్నెండు అడుగులు పదిహేను అడుగులు నీళ్ళు వచ్చే అట్లాంటి దుర్భరమైన వ్యవస్థ ఉంటే అక్కడ తీసిపోయి మీరు లైబ్రరీ పెడతారా కనీస జాగ్రత్తలు ఉండవా వాళ్ళ జీవితాలను గాలిలో కలిపి తిరిగాలి వాళ్ళ ప్రాణాలను గాలి గాల్లో కలిసిపోయా దానికి ప్రధాన కారణం మీరే ఇది హత్యా హత్యా నేరమే హత్యా నేరం కిందనే కేసు పెట్టారట ఎందుకంటే అంత ప్రె ప్రెస్టేజెస్ ఇన్స్టిట్యూట్ ఫైర్ ఫైర్ యాక్సిడెంట్ కానీ వరదలకు సంబంధించి కానీ డిజాస్టర్ అన్నిటిపైన ప్రికాషన్స్ తీసుకోవాలి ఎట్లాంటి ప్రికాషన్స్ లేవని అని దీన్ని బట్టి అర్థమైంది బేస్మెంట్లోకి ఒక్కసారిగా పన్నెండు అడుగులు నీళ్ళు వచ్చినాయంటే ఇక అసలు కావాల్సిన మినిమం నీడ్స్ మినిమం జాగ్రత్తలు కూడా తీసుకోలేదని అని దీని బట్టి అర్థమైంది ఇది ఆశల జల సమాధి అని జల సమాధి కారణం ఆ రావుస్ యాజమాన్యం అనమాట ఇది ఈరోజు ఏపీ వార్తా పత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం